ఇదిగో శుభం చెప్పు గురు అమ్మే ఉంది బస్సు అమ్మ కార్ తీసుకోలేదు అది బస్ జరిగింది నందు ఏమైంది అమ్మ కార్డు తీసుకోలేదంట మేఘనా మనం ఎందుకు బాధపడాలి ఇది మనం ఊహించిందే కదా ఊహించింది జరిగినప్పుడు ఇంకా బాధపడి ప్రయోజనం ఏంటి అనవసరంగా మిగతా పనులు డిస్టర్బ్ అవుతాయి అమ్మ శుభలేఖ తీసుకోలేదని అందరికి శుభలేఖలు ఇవ్వడం ఆపేస్తావా పెళ్లి చేసుకోవడం మానేస్తావా నేను అమ్మని పెళ్లికొచ్చేలా చేస్తాను మేఘన నువ్వేం ఆలోచించకు ఓకే పద వెళ్ళి శుభలేఖలు డిస్ట్రిబ్యూట్ చేద్దాం మేఘన పద వెళ్దాం ముందు ఈ కార్డ్స్ మన స్ట్రీట్ లో డిస్ట్రిబ్యూట్ చేద్దాం ఆ తర్వాత సమ్ ప్లేస్ కి వెళ్దాం సరేనా మేఘనా అక్కతో గొడవ పడితే మీ రావాల్సింది నా దగ్గరికే కదా ప్రతిమ ఎందుకు మాటి మాటికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ శుభలేఖలు పంచుకుంటూ మేమెందుకు గొడవ పడతాం శుభలేఖలు పంచుతున్నారా ఆ ఎంత సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నా కొన్నైనా శుభలేఖలు పంచాలి కదా అయినా మా ఇద్దరికి గొడవ జరిగిందని మేం విడిపోతున్నామని విడిపోబోతున్నామని ఇలాంటి ఫేక్ న్యూస్లు ఎవరిని బుర్రలోకి ఎక్కిస్తున్నారు వాటిని నువ్వెందుకు నమ్ముతున్నావు నమ్మి నా మీద ఎందుకు ఆశలు పెంచుకుంటున్నావు నీకెన్నిసార్లు చెప్పాలి ప్రతిమ నా ప్రేమ నాశించొద్దని మా ఇద్దరికి పెళ్లి అయిపోతుంది ఇది ఫిక్స్ దీన్ని ఏ దేవుడు మార్చలేడు అసలు ఇవన్నీ పక్కన పెట్టు ముందు అసలు మీ నాన్నగారితో మన పెళ్లి డ్రామా అనే విషయం చెప్పావా లేదా ప్రతిమ హలో
నేన్ చెప్పడం కాదు నువ్వే చెప్పాలి మీ నాన్నగారికి చెప్పావా లేదా అని అడుగుతున్నాను లేదండి చెప్పలేదు చెప్పలేకపోయాను చెప్పలేకపోతున్నాను నా నోటితో నేను ఇక చెప్పలేను అవును నేను చెప్పలేను మీరేమో హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ ఇంట్లో అందరితో హ్యాపీ మూమెంట్స్ జరుపుకుంటుంటే నేను మాత్రం మా నాన్నని చంపుకొని ఏడుస్తూ కూర్చోవాలా ప్రతిమ నీకేమైనా మెంటలా ఏంటా పిచ్చి పిచ్చి మాటలు మీకు అలాగే ఉంటుందండి కానీ నేను మన విషయం చెప్పిన తర్వాత మా నాన్న ఉండరు అందుకే నేను చెప్పను ప్రతిమ అమ్మా ప్రతిమ ఏంటమ్మా ఇది వద్దు నన్ను ఓదార్చొద్దు నాకు మీ సింపతి వద్దు సింపతినా కూతురు భోజనం చేయకుండా ఒక రోజంతా లంకణం చేసిందని తెలిసాక ఏ తల్లి ప్రశాంతంగా ఉంటుందమ్మా ఎవరో ఒక మనిషిని దృష్టిలో ఉంచుకొని కన్న వాళ్ళనే పరాయి వాళ్ళలాగా చూస్తుంటే ఏ తండ్రి సంతోషంగా ఉండగలుగుతాడమ్మా మీరెలా ఉంటే నాకెందుకు ముందు నన్ను వదిలేసి వెళ్ళిపోండి అది కాదమ్మా చెప్పేది మీకే పోండి కాఫీ తీసుకోండి సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నయ్య బాగున్నారా ఆ బాగున్నానమ్మా దుర్గా ఇంకో కాఫీ తీసురా వదిన ఏం అవసరం లేదు మేఘన నీ పిల్లంట కదా అవును దిన సుబలేకిద్దామని వచ్చాను పోనీలే అమ్మా ఇంతకాలానికి ఆ దేవుడు నీకు మంచి చేస్తున్నాడు ఆ అబ్బాయి చాలా మంచోడు నువ్వంటే ఇష్టపడుతున్నాడు ఇక నీ జీవితం బాగుంటుంది నీ పిల్లల జీవితం కూడా బాగుంటుంది సరే వదిన నేను ఇంక వెళ్ళొస్తాను అలాగే అమ్మా శుభలేఖలు ఇంకా పంచాలి మీరేమనుకోవద్దు ఇంక నేను వెళ్ళొస్తాను మీరిద్దరూ తప్పకుండా రావాలి అలాగే అమ్మా తప్పకుండా వస్తాం సరేనండి శుభలేఖలు పంచడానికి వెళ్ళుంటాడు ఏమాయ్ ఒకసారి ఇలా వస్తావా ఎందుకు టీవీలో మంచి పాట వస్తోంది బయట వెదర్ చాలా బాగుంది
ఎదురుగా పకోడీలు. నువ్వు కూడా వస్తే సరదాగా ఒక చిన్న మూమెంట్ వేద్దాం. చెగ్గు లేకపోతే సరే, ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచుకుని డాన్స్ లేస్తారా? అబ్బా, అమ్మాయి పైన ఎక్కడో ఉంది. అయినా అమ్మాయి ఉంటే మాత్రం మనం సంతోషంగా స్టెప్స్ వేస్తే తప్పేంటి? మీకు అంత హుషారుగా ఉంటే మీరే వేసుకోండి స్టెప్పులు. మంచి హుషారుగా ఉన్నారు, అంటే మీ హెల్త్ సెట్ అయిపోయినట్టేనా? నాకేంటి రాంబాబు, సూపర్ గా ఉన్నాను, అంతా సెట్ అయిపోయింది. అంకుల్ అంకుల్ మీరా బాబు? నేను మా రాంబాబు అనుకున్నాను. మొత్తానికి మీ హెల్త్ బాగైపోయింది, ఇప్పుడు మీకు ఏ ప్రాబ్లం లేదు కదా? నాకు అది పర్వాలేదు బాబు. అదేంటి ఇప్పుడేగా సూపర్గా ఉందన్నారు, అంతలోనే పర్వాలేదంటారేంటి? అంటే బాగానే ఉన్నాను. బెడ్ దిగేవు నాన్నా, అప్పుడే బాగుందంటావేంటి? బాగుంటేనే బాగుందంటారు ప్రతిమ, బాగాలేదని ఎవ్వరు చెప్పరు. అంటే నా ఉద్దేశం అది. నువ్వు వాగు ప్రతిమ. అంకుల్ మీరు చెప్పండి. నా మాటలు వినేశావు కదా బాబు, ఇంకా నేను చెప్పేదేముంది? అది కాదు బాబు, ఎప్పుడు ప్రతిమ ఫోన్ చేస్తే గాని రారు, అలాంటిది ఇప్పుడేంటి సడన్ గా వచ్చేశారు. మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను. అంకుల్, మీకు ఇప్పుడు ఆరోగ్యం పూర్తిగా కుదుడుపడిందని నాకు నమ్మకం కలిగింది. అంతేకాకుండా నాకిప్పుడు మీతో నిజం చెప్పాల్సిన టైం కూడా వచ్చేసింది. అందుకే మీకు నిజం చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఏంటా నిజం? చెప్తాను. ఒకవేళ ఇది చెప్పాక మీకు మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చినా నేనేం చేయలేను. ఐ మీన్ నేను ఎటువంటి హెల్ప్ చేయలేను. మీకు తెలియకుండా నాకు ప్రతిమకి మధ్య ఒక విషయం జరిగింది అంకుల్. మీకు హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ప్రతిమని పెళ్లి చేసుకున్నాననేది అబద్ధం. మా ఇద్దరిది డ్రామా పెళ్లి. ఏంటి మీది డ్రామా పెళ్ళ? అవునంకుల్, డ్రామా పెళ్ళి. మీ ఆరోగ్యాన్ని కుదుటపట్టడం కోసం, మీ ప్రాణాన్ని నిలబెట్టడం కోసం మేం పెళ్లి చేసుకున్నట్టు డ్రామా ఆడాం. మీతో పాటు అందరినీ నమ్మించాం, కానీ అది డ్రామా పెళ్ళని
ఆంటీ కూడా తెలుసు. నీకు తెలుసా? అవునండి తెలుసు. ఏమండి ఇప్పుడు నాన్నతో మీరు ఈ విషయం ఎందుకు చెప్పారు? చెప్తే ఏంటి ప్రాబ్లం? చూడు చెప్పినా మీ నాన్నగారికి ఏం కాలేదు. అయినా చెప్పకుండా ఇంకెన్ని రోజులు దాచి ఉంచాలి? నిన్ను చెప్పమంటే నువ్వు ఎప్పటికప్పుడు తరువాత తరువాత అని భయపడుతూ వచ్చావు. అంటే నేను చెప్పట్లేదని మీరు చెప్పేస్తారా? మా నాన్నకి ఏమైనా అయితే మీకు లెక్కలేదన్నమాట. చూడు నిజం చెప్పడానికి భయపడితే అబద్ధమే నిజమైపోతుంది, అప్పుడు నిజం కంటే అబద్ధమే ఎక్కువగా భయపెడుతుంది. అందుకే నిజం చెప్పేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చూడు నాకెంత ప్రశాంతంగా ఉందో. మీ నాన్నగారు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఏంటంకల్? అవును బాబు, చాలా ప్రశాంతంగా ఉన్నాను. అంటే కొంచెం ఇబ్బందిగా కూడా ఉందనుకో. అంకుల్, నేనాడిన డ్రామా పెళ్లి వల్ల మీ ఆరోగ్యం కుదుటపడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీ మూమెంట్లో మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి బాబు అది? నా పెళ్లి విషయం. నిజానికి నేను నా రూమ్కి ఎదురుగా ఉండే ఇంట్లో మేఘన అనే అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు నాకు ఆ అమ్మాయితో పెళ్లి కుదిరింది. అవునా? అయ్యో నాన్న, ఏమైంది మీకు? ఎందుకలా బిగుసుకుపోయారు? ముందు మీరు కూర్చోండి. సారీ నాన్న, నేను మీ హెల్త్ కోసమే ఇలా డ్రామా ఆడాను. దీన్ని మనసులో పెట్టుకోకండి ప్లీజ్. అబ్బే, నేనెందుకు మనసులో పెట్టుకుంటానమ్మా? అబ్బాయి ఆల్రెడీ చెప్పాడు కదా నా హెల్త్ కోసమే డ్రామా ఆడానని. అంకుల్, నేను చేసిన పని వల్ల ఆంటీ పసుపు కుంకాలు నిలబడతాయనే చిన్న ఆశ తప్పించి ఇంకెలాంటి ఉద్దేశం లేదు నాకు. నా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఎవరూ చెయ్యలేని ధైర్యం చేసి మీ ప్రాణం కాపాడాను. ఇప్పుడు మీరు కూడా నాకొక హెల్ప్ చేయాలి. హెల్పా? మేము మీకేం హెల్ప్ చేయాలి? మీ అందరి సంతోషం కోసం నేను పెళ్లి డ్రామా ఆడాను, అలాగే నా సంతోషం కోసం మీరిదంతా మనసులో పెట్టుకోకుండా సంతోషంగా నా పెళ్లికి రావాలి. ఇంత సాయం చేసిన నీలాంటి మంచోడి పెళ్లికి మేము రాకుండా ఎలా ఉంటాం బాబు? చాలా థ్యాంక్స్ అంకుల్. అమ్మా, నాన్న లోపలికి తీసుకెళ్ళి టాబ్లెట్ వేసి పడుకోబెట్టు. అవునవును, టాబ్లెట్స్ వేయాలి, మర్చిపోయాను. ఏమండి పదండి. బాబు లోపలికి వెళ్తాం, ఏమనుకోవద్దు, ఆయనకి టాబ్లెట్స్ వేయాలి. మీరు పదండి.
అలాగే అవండి. ఇప్పుడు అమ్మాయి మీ మీద ఎంత గొడవకు దిగుతుందోనని భయమేస్తోందండి. ఎంత గొడవ చేసినా ముందు ఈ నాటకాల రొంపిలోంచి బయటపడిపోయినందుకు నాకు హ్యాపీగా ఉంది. ఏవండి ఏంటి మీరు చేసిన పని? ఎందుకు నాన్నకి చెప్పేశారు? చెప్పకుండా ఇంకెన్ని రోజులు ఈ డ్రామా చేయమంటావు? అంటే నీకు నాకు రోజు ఈ విషయం మీద డిస్కషన్ జరగడం, నేను నీకు చెప్పడం, నువ్వు దానికి రిప్లై ఇవ్వడం, ఇదంతా అవసరమా? అంటే ఎదుటి మనిషి ఏమైనా మీ స్వార్థం మీరు చూసుకుంటానంటారు అంతే కదా? పిచ్చిగా మాట్లాడకు ప్రతిమ. నేను స్వార్థం చూసుకునే మనిషినా? నిజంగా నేను స్వార్థం చూసుకుంటానా? అలాంటి వాణ్ణే అయితే అసలు ఈ డ్రామా పెళ్లికి ఒప్పుకునేవాణ్ణే కాదు. అయినా నేను పెళ్లి చేసుకుంటున్నానని నీకు చెప్పాను. పెళ్లి చేసుకుంటూ కూడా ఒక పక్క నీ గురించి టెన్షన్ పడమంటావా? నేను ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మేఘనని మోసం చేస్తున్నాననే ఫీలింగ్తో తనతో కలిసి పెళ్లిపీటల మీద కూర్చోవాలనుకోవట్లేదు. నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు ప్రతిమ. అలాగని నా మనసులో ఉన్న మేఘనని పక్కకి తప్పించి నీకు చోటివ్వలేను. పెళ్లిని చెడగొట్టడానికి ఒక్క అవకాశం వచ్చినా సరే ఎంత బాగుంటుంది. ఆ పెళ్లి జరగకూడదు. అది జరగకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.